భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో ఈవేళ జరుగుతున్నటువంటి ఒక పాత్రికేయ సమావేశానికి విచ్చేసినటువంటి మా జిల్లా అధ్యక్షులు షేక్ వలీ గారు ఏలూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి కమరుద్దీన్ గారు అదే విధంగా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీమతి శోభారాణి గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నటువంటి శ్రీ కట్నేని లక్ష్మీకృష్ణ ప్రసాద్ గారు ఇప్పుడున్నటువంటి మన ముఖ్య అతిథి ప్రధానంగా వారు రాష్ట్రవ్యాప్తంగా కూడా మైనారిటీ మోర్చాని బలోపేతం చేసే దానిలో భాగంగా షేక్ బాజీ గారు రావటం వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. రెండు మాటలు, బాజీ గారు సుదీర్ఘకాలంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నత విద్యావంతుడుగా హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తూ 1993 నుండి క్రమశిక్షణ కలిగినటువంటి జాతీయ భావాలు కలిగినటువంటి భారతీయ జనతా పార్టీలో అప్పటి నుండి వారు అంచెలంచెలుగా అంటే భారతీయ జనతా పార్టీలో ఒక మండల స్థాయిలో మొదలుపెట్టినటువంటి వారి యొక్క ప్రారంభ దశ మైనారిటీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి, మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షులు, అలానే రాష్ట్ర స్థాయిలో అనేక రకాలైనటువంటి బాధ్యతలు చేపట్టి కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి వారి యొక్క నాయకత్వ ప్రతిభను గుర్తించి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి గౌరవనీయులు పురంధరేశ్వరి మేడం గారు వారిని మరలా ఈవేళ రాష్ట్ర బాధ్యతల్లో వారికి ఉన్నటువంటి టీంలో కొనసాగాలని వారు ఈరోజున మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులకు కొనసాగుతూ వారి ఆధ్వర్యంలో మైనారిటీ సోదరులకు ఉన్నటువంటి ఏవైతే కేంద్ర ప్రభుత్వము అలానే రాష్ట్రం నుంచి దక్కాల్సినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో వాటి పట్ల పూర్తి నిబద్ధతో వారి గురించి ఎక్కువ పరిచయం కూడా అక్కర్ల మీ అందరికీ మంచి స్పోక్స్ పర్సన్ వారు ప్రతి విషయం పట్ల మంచి అవగాహన కలిగి ఈవేళ భారతీయ జనతా పార్టీలో మా అందరిలో కూడా ఓ మంచి స్థాయిలో ఉన్నటువంటి మిత్రులను స్వాగతం పలుకుతూ ఈరోజున రెండు విషయాల మీద వారు మాట్లాడతారు. మైనారిటీలకు సంబంధించిన విషయం కానివ్వండి, అదేవిధంగా మహిళలను కించపరుస్తూ నితీష్ కుమార్ గారు ఈవేళ దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. మాతృమూర్తుల్ని వారు అవమానపరుస్తూ మాట్లాడినటువంటి విషయం మీద కూడా వారు పూర్తిగా ఈ సందర్భంగా మీతో మాట్లాడటానికి సమాధానమై ఉన్నారు. వారు మాట్లాడతారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమ్ కిషోర్ గారికి, అదేవిధంగా నాతో పాటు పత్రికా సమావేశంలో ఉన్నటువంటి ఏపీ గారికి, జిల్లా మైనార్టీ అధ్యక్షులు వలీ గారికి, రాష్ట్ర కార్యదర్శి కబరుద్దీన్ గారికి, కాజావలీ గారికి, శోభారాణి గారికి, అదేవిధంగా మిగతా భారతీయ జనతా పార్టీ మిత్రులకు అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులారా, దేశంలో దేశ అభిమానులు, దేశ వ్యతిరేక శక్తులు, రాజకీయాల్లో ఉన్నటువంటి వాతావరణం నిన్నటి మాటగా కనపడుతున్నటువంటి వాతావరణం. పేరుకి ఇండియా అని పెట్టారు. ఇండియా అనగానే పలకరించే వాళ్ళందరూ అదే పలకరిస్తారు. పేరు తేలిక గెలిపోతుంది, ఎన్నికల్లో గెలిపొస్తుంది అనుకున్నారు. కానీ వీళ్ళు పెట్టుకున్నటువంటి నకిలీ ఇండియా ఏదైతే ఉందో అది ఇప్పటికే కింద పైన పడి మూడు ముక్కలు అయిపోయినటువంటి తరుణంలో ఆ ఇండియాలో ప్రధాన భాగస్వామి నితీష్ కుమార్ నిన్న మాట్లాడినటువంటి మాటలు, ఈ దేశంలో ఉన్నటువంటి మహిళా జాతి సిగ్గుపడే విధంగా మాట్లాడినటువంటి మాటలు, ఒక మాతృమూర్తిగా జన్మించినటువంటి వ్యక్తి కానీ, ఒక సహోదరులకు అన్నగా ఉన్నటువంటి వ్యక్తి కానీ, లేదా బీహార్ యొక్క గౌరవాన్ని తీసే విధంగా కానీ ఆయన నిన్న మాట్లాడిన మాటలు జాతికి క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి జరిగింది. ఇది క్షమాపణతో పోయేటువంటి అంశం కాదు. దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో నిన్న నితీష్ కుమార్ యొక్క మనసులో వచ్చేటువంటి మాటలుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ వేదిక అయితే కలిపి అధికారాన్ని సాధించాలని చెప్పని ప్రయోగం చేస్తూ ఉన్నారో ఆ వేదికలో ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తులు, లలూ ప్రసాద్ యాదవ్ కొడుకు కానీ, నిన్న అరెస్ట్ అవుతున్నటువంటి కేజ్రీవాల్ కానీ లిక్కర్ స్కామ్లో, అదేవిధంగా ఇవాళ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడేటువంటి అత్యంత జుగుప్సాకరమైన రీతిలో మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వీళ్ళ మనస్తత్వం. దేశాన్ని ప్రేమించేటువంటి నరేంద్ర మోడీ గారు తన తల్లి పాదాలకు నమస్కరించి ప్రమాణ స్వీకారం సరదా దేశ ప్రధానిగా పరిపాలిస్తున్న తరుణంలో
ఒక దేశ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క తల్లి అంత్యక్రియలకి ఏ విధంగా ముగించుకొని మళ్ళీ తన దేశ కార్యంలో నిమగ్నమయ్యాడో మనం చూసాం. ఈ దేశంలో మనం ఒక ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్మును తీసుకెళ్ళి రాష్ట్రపతిగా చేసి ప్రపంచానికి ఒక మహిళా రాష్ట్రపతిని ఇచ్చినటువంటి దేశంగా మనం నిలబెట్టాం. అటువంటి దేశంలో మహిళల పట్ల మాట్లాడడానికి మాటలు ఎటువంటి మాట్లాడి మాట్లాడేటువంటి నితీష్ కుమార్ యొక్క నైసర్గిక స్వరూపం ఏదైతే ఉందో నిజస్వరూపం ఇవాళ ఇండియాలో ఉన్నటువంటి ఆ నకిలీ ఇండియాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క నిజస్వరూపంగా భావించాల్సిన అవసరం ఉంది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రాష్ట్ర అధ్యక్షురాలు ఒక మహిళ ఒక శక్తి స్వరూపుడైనటువంటి వ్యక్తి ఒక నిజాయితీపరమైనటువంటి నాన్న నందమూరి తారక రామారావు గారి బిడ్డ రాజకీయాల్లో కూడా ప్రజల పక్కన నిలబడి ప్రశ్నిస్తున్నటువంటి తరుణంలో అవినీతి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముసుగులు తీసి దాడులు చేస్తున్నటువంటి క్రమం ఈరోజు కనపడుతూ ఉంది. రోజడిచి రోజు పాత మంత్రులు, రోజడిచి రోజు కొత్త మంత్రులు, రోజడిచి రోజు రాజ్యసభ సభ్యులు, ఇక మిగలాల్సింది A2లు A3లు A4లు A14 వరకు అయిపోయారు. ఏమన్నా ఒక్కడే మాట్లాడాల్సింది ఉంది. వాళ్ళ కోసం కూడా ఎదురు చూస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ ఎప్పుడొస్తారని చెప్పాను. ఈ రోజున అవినీతి రాజ్యం ఏలుతున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఇటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయనంటే నమ్మినటువంటి ప్రజలు చేసి తమంతటా తాము వేసుకున్నటువంటి శిక్షని తెలియజేస్తూ ఉన్నాం. సమాజంలో వ్యక్తులను విడదీసి బీసీలను కులాల వారిగా విడదీసి మైనారిటీలను కులాల వారిగా విడదీసి దళితులను కులాల వారిగా విడదీసి ఏకమొత్తంగా కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులన్నింటినీ కూడా తన సొంత స్కీములకు విడదీసి పూర్తిగా ఎన్నికల కోసమే రాజకీయ వ్యాపారం చేసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క నిజస్వరూపాన్ని ప్రజలకు ఎండగట్టేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అంతే, కలుగులో పొగ పెట్టకమునిపే ఎలుకలు బయటకు వస్తాయి, ఎక్కడన్నా పెడితే వస్తాయి, పెట్టక మునిపే ఎదురొస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పుంకాను పుంకాలుగా కలుగుల నిండా ఎలుకలు ఉన్నాయి, ఆ ఎలుకలు అవినీతి వెలుకలు. ఈ రోజున ప్రభుత్వాలు మారితే మళ్ళీ ఎక్కడికంటే మళ్ళీ వెంటనే అయితే ఇల్లు లేకపోతే జైలు. ఇదే కార్యక్రమంలో ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయ వ్యాపారం చేయడం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలు ఉపయోగించుకునే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 66 నియోజకవర్గాల మీద బలం కలిగినటువంటి మైనారిటీ యొక్క జాతి ఏదైతే ఉందో 40 నియోజకవర్గాల్ని కింద పైన చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి మైనార్టీ సమాజం ఏదైతే ఉందో దాన్ని కూడా 2019 పాదయాత్రలో బ్రహ్మాండంగా విడదీశారు. విడదీసేటప్పుడు ఆయన ఏం చెప్పాడయ్యా అంటే పాత ప్రభుత్వం ఏం చేసిందో పావలా అయితే ఇచ్చిందో నేను వస్తే 10 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి మాటలు చెప్పాడు. ఆయన 100 ఇస్తేనే 200 ఇస్తానని చెప్పినటువంటి మాటలు చెప్పాడు. ఆయన మామూలుగా మిమ్మల్ని చెప్పులతో నడిపించాడేమో, నేను అరికాళ్ళ మీద నా అరచేతుల మీద పెట్టి నడిపిస్తానని చెప్పినటువంటి మాటలు చెప్పాడు. అమాయకమైనటువంటి ముస్లింలు మాటలు నమ్మి ఓట్ల రూపంలో గుద్దినటువంటి బటన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ రోజున ఇచ్చినటువంటి బటన్లకు ఈ రోజు నొక్కుతున్నటువంటి బటన్లకు సున్నాలు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఇచ్చినటువంటి బటన్ ద్వారా ఓటు అధికారం వచ్చింది. ఆ ఓటు అధికారం తీసుకున్నటువంటి పెద్ద మనిషి వాళ్ళ మైనార్టీలు మోసం చేసేటువంటి ప్రక్రియ 4.5 ఏళ్ళుగా జరిగింది. ఈ 4.5 ఏళ్ళలో ఏం జరిగిందంటే ఆయన నమ్మించి చెప్పినటువంటి మాట దుల్హన్ స్కీమ్ ఇస్తా అన్నాడు. ఆ రోజు పాత ప్రభుత్వం 50 ఇచ్చింది కదా, 50,000 నేను 100,000 ఇస్తా అన్నాడు. 4 సంవత్సరాల తర్వాత చెప్పాడు ఆయన ఈ 100,000 ఖాయమే. కానీ మనం పల్లెటూరులో చూస్తూ ఉంటాం ఆవులకి గేదెలకి ఎప్పుడన్నా ఆహారం తినకూడదు అన్నప్పుడు మూతికి ముచ్చికలు కడతాం మనం ఆహారం తినకుండా. అట్లా ఏదైతే ఈ యొక్క స్కీమ్ అందుకోవాలంటే ఈ అబ్బాయి 10 పాసే ఉండాలంట, ఆ అబ్బాయి 10 పాసే ఉండాలంట, వాళ్ళిద్దరూ 10 పాసే లేకనైతే నీ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది చెప్పని మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. విదేశాలకు వెళ్ళినటువంటి చదువుకున్నటువంటి మైనారిటీ బిడ్డలు గత ప్రభుత్వం 10 లక్షలు ఇస్తే నేను 15 లక్షలు ఇస్తానని చెప్పని అబద్ధాలు చెప్పినట్టు అధికారంలోకి వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 కరోనాలు అలల్లాడిపోతున్నటువంటి ఆ బిడ్డల తల్లిదండ్రులు ఇక్కడ భారత్లో కానీ ఆ విదేశాల్లో ఉన్నటువంటి కానీ ఉద్యోగాలు లేక బాధపడతా ఉంటే కనీసం 30 కోట్ల రూపాయలు విడుదల చేయలేనటువంటి ఈ ముఖ్యమంత్రి తన యొక్క రంగులు మార్చడానికి 2,800 కోట్లు ఏ రకం ఖర్చు పెట్టాడని చెప్పి భారతీయ జనతా మైనార్టీ మోర్చా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు చెప్తా ఉన్నావు నీకు ఇవ్వడానికి 30 కోట్లు లేవు, తెచ్చుకోవడం ఇప్పుడు పంచడానికి 100 కోట్లు లేవు, మీరు చెప్పినటువంటి దుల్హన్ స్కీమ్లో మీరు 100,000 రూపాయలు ఇస్తారని చెప్పని పేదల బిడ్డలు పెళ్లిళ్ళు చేసుకుంటే ఆ పిల్లలకి పిల్లలు పుట్టారు కానీ నువ్వు డబ్బులు ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో జరిగినటువంటి కళ్ళు తెరిచినటువంటి మైనార్టీలు ఇవాళ నిజం తెలుసుకున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఏవైతే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే అత్యాచారానికి గురైనటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే మార్కులు రాలేదని నువ్వు అన్యాయం చేస్తే ఉరిపోసుకుని చచ్చిపోయినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఏవైతే మీ నాన్నగారి కాలంలో కూడా ఆయేష హత్య జరిగినటువంటి సందర్భం ఉందో, ఈ రాష్ట్రంలో మైనారిటీలని కేవలం మీరు ఓటు బ్యాంకుగా వాడుకుంటూ మీ రాజకీయాలకు అడ్డం పెట్టుకున్నటువంటి తీర్థలను ఇవాళ ప్రజలు గమనిస్తున్నటువంటి పరిస్థితి. మైనారిటీల ముందుకెళ్ళి ఎన్నికల ముందు చెప్తారు మేము అధికారంలోకి వస్తాం ముందు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మీకు అన్యాయం చేస్తుంది, మోసం చేస్తుంది, రక్తపాతం జరుగుతుందని చెప్పినటువంటి మాటలు చెప్తారు.
కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే భారతీయ జనతా పార్టీతో జంటగా ఉండటానికి పండగ పండటానికి ఒత్తులకు మీరు వెళ్ళి పక్కన నిలబడేటువంటి పరిస్థితి చేసుకుంటూ ఉంటారు. ఈ సమాజాన్ని గుర్తించింది ఈ రోజున మైనార్టీలు, ఎవరు అబద్ధాలు చెప్తారో ఎవరు మోసం చేస్తారో అనేటువంటి విషయాన్ని. అందుకని వాళ్ళ కళ్ళు తెరిచినటువంటి మైనార్టీలు ఏమంటారంటే, మైనార్టీలు అనే పేరు మీద సమాజం నుంచి విడదీయటం కాదు గొప్ప, మైనారిటీలు అనే పేరు మీద విడదీసి ఓట్లు రాబట్టుకోవడం కాదు గొప్ప, మైనారిటీలు కూడా ఈ సమాజంలో భాగమే అని చెప్పడం అనేది గొప్ప. ఇది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేమందరం చెప్తా ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి మైనారిటీలు విభజించేటువంటి ప్రక్రియ కాదు, మైనారిటీలు కూడా భారతీయులే. భారతీయులుగా దక్కాల్సినటువంటి అన్ని అవకాశాలు ఇస్తాం. ఎక్కడ కులం, మతం, వర్గం, వేదం ఏమీ లేదు. మైనారిటీ నరేంద్ర మోడీ గారు వేసినటువంటి రోడ్డు మీద మైనారిటీ నడుస్తాడు, మెజార్టీ నడుస్తాడు, హిందూ నడుస్తాడు, సిక్కు నడుస్తాడు, ఎవరైనా నడుస్తారు. అక్కడ మతాలు కానీ కులాలు కానీ భేదాలు లేవు. మైనార్టీ ఏదైతే గ్యాస్ పథకం ఏదైతే ఇస్తున్నాడో, ఉజ్వల పథకం, అక్కడ కులాలతో మతాలతో పని లేదు. ఏదైతే కరెంట్ లైట్లు ఇస్తున్నారో, వీధి వీధికి ఇస్తున్నారో, అక్కడ మతాలతో కులాలతో పని లేదు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి 28 లక్షల ఇళ్ళు ఏదైతే కేంద్రం నుంచి ఇచ్చారో, ఎక్కడా మైనారిటీయా, హిందువా, క్రిస్టియా అనేటువంటి భావన లేదు. ఏ యొక్క భావన లేకుండా ఇచ్చేటువంటి నరేంద్ర మోడీ గారు ఒక పక్క, విడదీసి ముక్కలు ముక్కలుగా చేసి ఓట్లు అడుక్కునేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఒక పక్క. ఇవాళ మైనార్టీ ప్రజలు మైనారిటీలుగా దేశ స్వాతంత్రం వచ్చే ముందు ఏ రకంగా అయితే ఆనాడు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం కానీ స్వాతంత్రం తెచ్చుకున్నటువంటి ఫలాలు అనుభవించాలని ఉద్దేశంతో కానీ ఎక్కడ కూడా సమాజం విభజించకూడదని చెప్పిన ఆనాడు విడిపోయినటువంటి సమాజం పక్క వెళ్ళిపోయిన తర్వాత భారతీయులు అని పిలవటానికి సాహసం చేయలేనటువంటి ఆనాడు పరిపాలించినటువంటి అసమర్థ పార్టీలు ఏవైతే ఉన్నాయో 50 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి వాళ్ళు సమాజాన్ని విడదీసుకుంటా వచ్చారు. ఆ విడదీసినటువంటి క్రమంలో వాళ్ళ నుంచి పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలుగా విభజన చెంది ప్రాంతాలుగా విడదీయాలనేటువంటి ప్రయత్నంతో భాగంగా అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని విడదీసుకుంటా పోతున్నారు. కలిసి ఉంటే కలదొసుకునేటువంటి సూత్రాన్ని నమ్మినటువంటిది భారతీయ జనతా పార్టీ. విడిపోతే అధికారం ఖాయమైనటువంటి నమ్మకంతో అధికారం చేస్తున్నటువంటి వాళ్ళు ప్రాంతీయ పార్టీలు. ఈ రోజున ప్రాంతీయ పార్టీల యొక్క భావజాలంతో దేశం ముక్కలవుతూ ఉంది. ఈ రోజున ప్రాంతీయ పార్టీల భావనతో వాళ్ళ పల్లకీలు మోసేటువంటి పరిస్థితి పోతూ ఉంది. ఏదైతే ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వంశ వారసులు అవినీతిని పెంచుకోవడం కోసం, ఏ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వంశ వారసులు అభివృద్ధి వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడం కోసం, ఏదైతే ఈ వ్యక్తులు ఉన్నారో ఈ భూమి మీద ఉన్నటువంటి సహజ వనరులు భగవంతుడి ఇచ్చినట్టు కూడా దోచుకోవడం కోసం ఏర్పడినటువంటి వ్యక్తులతో పుట్టినటువంటి పార్టీ ఈ ప్రాంతీయ పార్టీలు. వీళ్ళు మైనారిటీలు సమాజాన్ని వాళ్ళ యొక్క కీలుబొమ్మలుగా, వాళ్ళ పల్లకీలు మోసేటువంటి బోయలుగా ఏర్పరచుకునేటువంటి తరుణంలో జాతీయ దృక్పథం కలిగేటటువంటి పార్టీ, ఈ జాతీయత తత్వంతో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకటైనటువంటి భారతీయ జనతా పార్టీ గురించి మైనారిటీ సోదరులకు వివరించడం కోసం ఒక పర్యటన ఈ రోజున తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో చేస్తూ ఈ రోజున ఈ ప్రాంతానికి రావడం జరిగింది. జిల్లాటీల యొక్క సంక్షేమం కోసం నయీ రోష్ని అని, నయీ మంజిల్ అని, సీకో ఔర్ కమావో అని, ఏక్ హాత్ సే ఖురాన్ ఏక్ ఆర్ సే కంప్యూటర్ అని, పడావో పరదేశి అని అద్భుతమైనటువంటి పథకాలు దేశంలో అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ పేర్లు ఇంటానికి కూడా తెలియనటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రంలో మనం వినేటువంటి మూడే మూడు పేర్లు, అమ్మఒడి, చేయూత, విద్యానేస్తం. ఈ మూడు పథకాలకి ఒకటే డబ్బులు, సీసా అమ్మటం, అమ్మిన దాంట్లో కొంత ఉంచుకోవటం, ఇంకా కొంత పంచటం. ఇవాళ కేంద్రం నుంచి వచ్చినటువంటి 100 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో, ఈ స్టిక్కర్ ప్రభుత్వం ఏదైతే ఉందో, సొమ్ములు కేంద్రానివి, సోకులు రాష్ట్రవి అన్న చందాన జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. పథకాలు కేంద్రానివి, పంచుకొని తినేటువంటి పని రాష్ట్రాన్ని తినేటువంటి విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి రాష్ట్రంలో కేంద్రం యొక్క పథకాలు వినిపించకుండా స్టిక్కర్లు వేస్తున్నటువంటి క్రమం పరిధి దాటిన తర్వాత రేషన్ దుకాణాలని ఎత్తేసి సొంత బొమ్మలేసి దాదాపు 7,400 కోట్ల రూపాయలతో సొంత వాహనాలతో బ్రహ్మాండమైనటువంటి బియ్యం మాఫియా వ్యాపారం జరుగుతున్నటువంటి తరుణంలో కేంద్రమే కళ్ళు తెరిసి రేషన్ దుకాణాలకి ఇచ్చినటువంటి 2 సంవత్సరాల ఉచిత గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని ఇంకొక 5 సంవత్సరాలు పొడిగించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రేషన్ డీలర్లకి డైరెక్ట్గా ఇచ్చేటువంటి పథకాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి. అక్కడ కూడా ప్రధానమంత్రి వర్యులో పథకం చిత్రం వేసేటువంటి పరిస్థితి. ఏ పథకానికైనా సరే ప్రధానమంత్రి పేరు తీసి ఆ పథకాన్ని మార్చి సొంత పేరు పెట్టుకున్నటువంటి పరిస్థితి జరిగినటువంటి తరుణంలో నిన్న కూడా వైఎస్ఆర్ ఇంటి పథకం ఏదైతే ఉందో, మేము ఇస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిష్పత్తిని దాచిపెట్టి మేమే మొత్తం చేస్తున్నట్టుగా, ఈ దేశానికి ప్రధానమంత్రి చేస్తున్నటువంటి సంక్షేమం ఏదైతే ఉందో దాన్ని దాచిపెట్టి అది మాదేనని చెప్పి డబ్బాలు కొట్టుకున్న దాన్ని ఎదుర్కొన్నటువంటి క్రమం నిన్న కూడా జరిగింది.
ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి 5,300 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది ఇవ్వాలి అంటే మీ అయ్య బొమ్మ తీయాలని చెప్పినటువంటి పరిస్థితి, ఆ దెబ్బకి ఈ బొమ్మ తీసి ప్రధానమంత్రి వర్యంలో యొక్క బొమ్మ పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సంతోషం దాకా పడినాక మేము భావిస్తూ ఉన్నాం. మాట్లాడుతూ దాంపత్య జీవనం గురించి తప్పుగా మాట్లాడటం జరిగింది. చారిత్రాత్మక సంస్కృతులు, భారతీయ వివాహ వ్యవస్థలు, సంతానోత్పత్తి సందర్భంలో లేకపోతే వాళ్ళ యొక్క వంశ పెరుగుదలకు సంబంధించిన అనేక అంశాలు గౌరవ ప్రతిష్టలకు ముడిపడినటువంటి విషయాలు ఇవి. ఈ దాంపత్య సంబంధమైనటువంటి అంశాలని ఒక అసెంబ్లీలో వయసు ముదిరినటువంటి వృద్ధుడు తన యొక్క దుర్మార్గపు ఆలోచనలు అసెంబ్లీలో చెబుతూ జనాభా నియంత్రణ కోసం చదువుకున్నటువంటి మహిళలు ఏదైతే వాళ్ళు పాటించేటువంటి ప్రక్రియని తను చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో అది జుగుప్సాకరంగా ఉంది. దాన్ని భారతీయ జనతా పార్టీ సంస్కృతి పరంగా ఖండిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో మహిళల్ని ఉద్దేశపూర్వకంగా ఆయన మాట్లాడినట్టుగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా జాతి మొత్తం కూడా అదే ఆలోచన తీసుకొని ఇవాళ జాతి మొత్తం కూడా ఆయన మీద నిరసన తెలియజేస్తుంది. ఇందులో కూడా భారతీయ జనతా మైనారిటీ మహిళా మోర్చా ఏలూరు నియోజకవర్గంలో కూడా వాళ్ళు అధ్యక్షుల వారితో కలిసి కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయడం ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించుకోవడం జరిగింది. చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు, దానికి కూడా మేము తీవ్రంగా నిరసనలు ధర్నాలు తెలుపుతున్నాం. ఇటువంటి చర్యలు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఒక మహిళల మీద ఇలాగ తీవ్రంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడిన వాళ్ళ మీద కూడా నెక్స్ట్ టైం పోటీ చేయకుండా చేస్తే కనుక వాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారని మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న చూసుకున్నట్లయితే మనం అసెంబ్లీలో అందరు ప్రజలు ఆయన్ని ఓట్లేసి గెలిపించి అసెంబ్లీకి పంపించిందంటే అచ్చోసి ఆంబోతిని ఊరి మీదకి వదిలేసినట్టు మహిళల్ని అనేక రకాలుగా కించపరుస్తూ మాట్లాడడం చాలా దారుణం. ఆయన మాట్లాడిందే కాకుండా వాళ్ళ ఉన్న పక్కనున్న మంత్రులు వాళ్ళందరూ కూడా దాన్ని అదేదో ఆయన ఘనకార్యం చేసినట్టు దాన్ని చూసి నవ్వుకోవడం ఇది చాలా దారుణం. మన దేశంలో భరతమాతని చాలా గౌరవం, మన దేశాన్నే భరతమాతగా మనం కొలుచుకుంటాం. అలాంటి దేశంలో పుట్టిన ఇటువంటి నాయకులు మహిళలను కించపరుస్తూ అనేక రకమైన మాటలు మాట్లాడడం, ఇటువంటి వారిని తగిన శిక్ష వేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మనకి రాజ్యాంగంలో మనకి మహిళల పట్ల ఎంత గౌరవం ఉందో మనం చూసుకోవచ్చు. అటువంటి వారిని వాళ్ళని పెద్దల సభలకి మన అసెంబ్లీలకి పంపిస్తుంటే మహిళల పట్ల తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటువంటి వారిని ఒకసారి శిక్షించి మళ్ళీ నెక్స్ట్ టైం పోటీ చేయకుండా వారికి తగిన చర్యలు తీసుకుంటే ఇంకెవరు కూడా మహిళల పట్ల ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఉంటారు. మనకి తల్లిని చెల్లిని ఎంత గౌరవిస్తారో ప్రతి మహిళని కూడా అలాగే సోదరభావంతో భావించే దేశంలో పుట్టిన మనం ఇటువంటి వ్యాఖ్యల్ని మహిళా మోర్చా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన నితీష్ కుమార్ వెంటనే క్షమాపణ చెప్పాలి, ఆయన ముఖ్యమంత్రికి పనికిరాడని మేము మహిళా మోర్చా ఏలూరు జిల్లా తరఫున కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.